మళ్ళీ ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నారు. బాక్స్ ఎయిట్ ఓపెన్ చేయాలో ఓపెన్ చేయాలని. అసలు బాక్స్ ఎయిట్ ఓపెన్ చేయని ఎవరన్నారని నేను అన్నానా? వారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాక్స్ ఎయిట్ వాళ్ళ బంధువులు అనేటి ప్రతాప్ రెడ్డి గారిని బాక్స్ ఎయిట్ ఫ్యాక్టరీ అవ్వాలని చెప్పి నిర్ణయించింది రాజశేఖర రెడ్డి గారు. దానికి సహకరించమని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు మీరు లోకల్ ఎమ్మెల్యేకి అడిగారు. రామకృష్ణ గారు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు, వారు కూడా నన్ను అడిగారు ఇండస్ట్రీ వస్తుంది మన ప్రాంతానికి తప్పనిసరి సహకరిస్తామని చెప్పు. ఆ రోజు ఇప్పుడే మనం మనం అగర్వాల్ మండలం నాయకుడిలో ఉన్నాం, వాళ్ళందరూ పిలిపించి మీకు ఇవ్వండి రాదు మా ప్రాంతం బాగుంటుంది అగర్వాల్ మండలం మంచి గిఫ్ట్ వస్తుందని చెప్పి చెప్తే వారు కూడా సహకరించారు. సహకరించి భూములు కూడా ఇచ్చారు. అంటే రేట్ విషయంలో కొంచెం డిఫరెన్స్ వచ్చినా మళ్ళీ రాజశేఖర గారి మా ఇల్లో ప్రతి రాజశేఖర గారి దగ్గర కొంచెం రేట్ పెంచారు, దాన్ని రైతులు సాటిస్ఫై అయ్యారు, దాని కొన్ని కండిషన్లు పెట్టారు. అది అది కాకుండా ల్యాండ్ ఇస్తానారో చేస్తారో ఇల్లు ఇస్తారు ఏమన్నారో ఎక్కువ వరకు కొన్ని అయ్యి కొన్ని అవ్వలేదు. మొత్తం మీద బాక్స్ ఎయిట్ మేము ఎవరు వ్యతిరేకం కాదు, బాక్స్ ఎయిట్ అన్నాము ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, మేము ఆంధ్రాజ్ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు. కానీ ఆ రోజు శేఖర్ దేశం దగ్గర నుంచి ఫ్యాక్టరీ కట్టే వరకు ఫ్యాక్టరీ దగ్గర 4-5 ధర్నాలు కూడా చేసాం. ఆ భూరూపాలు వాళ్ళకి బాబులు గారి పూర్తి అవగాహన ఉంటుంది కాదు కదా, వాస్తవం చెప్పాలి కదా. ప్రభుత్వం ఇండస్ట్రీ తెప్పించాలా, ప్రభుత్వం ఇండస్ట్రీ తెప్పించాలని ఇవాళ బోర్డు పట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రాకముందు అదే వచ్చే 10 రోజుల ముందు కుర్రం కొంతమంది 10-15 కుర్రాలు నేను క్లీన్గా చెప్పాడు వాళ్ళకి, వా ఇండస్ట్రీకి నేను వ్యతిరేకం కాదు, తెరిపిస్తే వెల్కమ్ దిక్కువాళ్ళు నేను మొదలుపెడతాను. మీ నాయకుడే మీరు ఎప్పుడు ఏ నాయకుడికి మాట్లాడినారో ఆ నాయకుడే దరికేస్తారు మమ్మల్ని వెళ్తే అందులో ఎవడిపోకది. జగన్మోహన్ రెడ్డి అంటే కూలీలు బాగా అలవాటు మనిషి, మా ఫ్యామిలీ అంతా అయితే ఫ్యామిలీ ఎవరు నరికేస్తారో బయలు మాకు. మీ నాయకుడే నరికేస్తూ ఉంటాయి, మళ్ళీ మీ నాయకుడే ఇలా ఇండస్ట్రీ ఉద్యోగం చెప్పి మీరు మాట్లాడుతుంటే ఇది అర్థం పడతాం లేదయ్యా. నా ప్రజాభివృద్ధి గారి చేత అంత డబ్బులు ఎందుకు వచ్చే సుమారు 900 కోట్లు 10 కోట్లు ఖర్చు వస్తారు ఎందుకు వచ్చి పెట్టారు? దాంట్లో మీరు బాక్స్ ఎయిట్ ఇస్తారని ఒక నిబంధన పెట్టారు. ఏం పెట్టలే, చంద్రబాబు నాయుడు పెట్టలేదు, మా ప్రభుత్వం లేదు. ఆ రోజు నిబంధన ఏం పెట్టారు, ఈ పైన ఉన్నట్టు బాక్స్ ఎయిట్ మీకు ఇస్తాం, అది మీ మెటీరియల్ అవుతుంది, ఆ మెటీరియల్ ద్వారా బాక్స్ ఎయిట్ ఓపెన్ చేస్తే బోర్డర్ చెప్పి ఫ్యాక్టరీ ఓపెన్ బోర్డర్ చెప్పి చెప్పింది మీరు. మాకు మా స్వార్థం ఏంటి, మా ఏరియస్ వార్థం ఏంటి, మా ఏరియాలో మా ఇండస్ట్రీ వస్తే బాగుపడుతుందని చెప్పి మేము ఆలోచించాం. తర్వాత ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత డబ్బు ఖర్చు పెట్టి ఇండస్ట్రీ ఓపెన్ చేశారు, దానివల్ల ఉపయోగం ఎక్కడ పోతుంది, బాక్స్ ఎయిట్ ఇస్తే ఎలా ఉంటుంది ఆలోచన చేస్తే నిర్ణయం తీసుకుని ఆలోచన చేస్తూ ఉంటే బాక్స్ ఎయిట్ తగ్గితే నేను నరికేస్తామని చెప్పింది ఎవరండి మేమా? అది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చింతపల్లిలో మీటింగ్ పెట్టి అప్పుడు ఈశ్వర్ గారి కూడా ఆలుతూ ఉండేవారు, ఈశ్వర్ గారు మీటింగ్ పెట్టి మా ప్రాంతం వస్తే కొడవలతో పేక నరికేస్తామని చెప్పి చేపట్టేవారు వీళ్ళు. మళ్ళీ ఈవేళ మీరు మాట మార్చి ప్రజలు తక్కువ పడిన కోసం ఈ ప్రభుత్వం బాక్స్ ఎయిట్ ఓపెన్ చేయాలా బాక్స్ ఎయిట్ ఓపెన్ చేయాలా అని చెప్పి మాట మారుతున్నారంటే పక్కదండి. ఇది పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా తప్పు చేస్తారని అనుకోవట్లేదు, ఒక తప్పు చేస్తే అంతకంటే తప్పు మరొకటి